ఎవరు గట్టి? అందరూ గట్టే. హేరోద్ గట్టే, నెబుకద్నెజర్ గట్టే, దర్యావేష్ గట్టే, పిలాత్ గట్టే, కోరేష్ గట్టే, రాజుల గట్టే, అధికారులు గట్టే, ఇంజనీర్లు గట్టే, డాక్టర్లు గట్టే, విశ్వాసులు గట్టే, అవిశ్వాసులు గట్టే, నాయకులు గట్టే, పౌరులు గట్టే, చిన్నపిల్లలు గట్టే, పెద్దవారు గట్టే, ఉద్యోగులు గట్టే, నిరుద్యోగులు గట్టే, స్త్రీ గట్టి, పురుష గట్టి, పట్టణ గట్టి, పల్లె గట్టి, గుంటూరు గట్టి, వినుకొండ గట్టి, బోధకుడు గట్టి, సేవకుడు గట్టి, ఎండరు గట్టి, విబిఎస్ టీచర్ గట్టి, వంట వాళ్ళ గట్టి, నువ్వు గట్టి, నేను గడ్డి, సర్వ శరీరంలో గడ్డిని పోలి ఉన్నాను. నీకు శరీరం ఉంటే, రక్త మాంసం ఉంటే, నీ పేరేంటంటే గడ్డి. ఈ గడ్డికి ఎంత ఆవేశము, ఎంత కోపము, ఎంత ఈర్ష్య, ఎంత మత్సరము. ఉదయం లేచిన వెంటనే గడ్డి అర్థం దగ్గరికి వచ్చి నేను ఎంత బా సిగ్గు అనిపించట్లేదా నువ్వు గడ్డి. ఎప్పుడు ఎండుతావో ఎప్పుడు వాడిపోతావో తెలియదు. ఒక క్షణం అలాగ ఎండొచ్చిన వెంటనే గడ్డి ఎండును, దాని పువ్వు రాలము. ఓ దినాన రాలిపోయిన తర్వాత పరదేశులమో ప్రియులారమో అని వ్యాన్లో పెట్టుకొని పాటలు పాడుతూ పోతుంది. ఎంత బాగుందన్నా, ఎంత బాగా చదువుకునిందన్నా, ఎంత బాగా పనిచేసేదన్నా, ఎంత మందిరంకి వచ్చేదన్నా, ఎన్ని విషయంలో బాగుండేదన్నా. అయితే గడ్డి ఎండింది. భూమి మీద ప్రతి మానవుడి గడ్డి అయినాడు. దేవుడు దేవుని వాక్యాన్ని నిలుస్తుంది. కనుక ఇస్రాయలీ లాగా గడ్డి అయిన బొగలోని విడిచి ఇజ్రాయల్ దేశంలో. మధ్యాహ్నం దేవుడు మనకిస్తున్న సలహా అదే, సవాల్ అదే. మనం కూడా లోకం యొక్క బంధకాల్లో నుండి, బానిస సంఖ్యలో నుండి, లోకం యొక్క అలవాట్ల పద్ధతుల్లో నుండి, ప్రభువా నేను ఈ బంధకాల్లో నుండి కూడా బయటకు వస్తున్నా, ఇదంతా నాకు గడ్డి అని అర్థమవుతుంది. నీ వాక్యం నిత్యం నిలుస్తుంది. నీ వాక్య ప్రకారం నేను జీవించడానికి ఇష్టపడతాను. మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది.